100% సూపర్ డూపర్ హిట్ మూవీ. ఈ రోజుల్లో కూడా ఇలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈ సంక్రాంతి టైంలో రావడం చాలా సంతోషం. మడిసి సృష్టిలో మడిసి బతుకుందని చెప్పు కూడా ప్రతి ఒక్కళ్ళ హృదయంలో కూడా కళ్యాణ్ రామ్ అన్న శాశ్వతంగా ఉంటాడు. జై నందమూరి, జై ఎన్టీఆర్. చాలా బాగా ఏడిపించేసింది భయ, ఎమోషనల్ గా బాగా కనెక్ట్ చేసిండు. అంటే ఫ్యామిలీ అంటే ఎట్లుండాలి ఏంది, ఇప్పుడు బయట వాళ్ళు మన ఫ్యామిలీ అవుతారు, మన ఫ్యామిలీ బయట వాళ్ళు అయిపోతారు కదా, అదొక మెసేజ్ తోటి మనకు ఒక చూపెట్టేసిండు. అంటే బయట వాళ్ళతో ఎట్లుండాలో, కొడుకు లేకపోతే ఒక తండ్రి, లేకపోతే ఒక తాత, లేకపోతే గ్రాండ్ పా, లేకపోతే అవన్నీ ఎట్లా చూపెట్టి బయట ఎట్లా ఫీల్ అవుతున్నారో మన కళ్యాణ్ రామ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కొడుకులాగా వాళ్ళ మనవడిలాగా యాక్ట్ చేస్తాడు. స్టోరీ మాత్రం చాలా బాగుంది. శతమానం పోతి కాదు ఇది, చాలా డిఫరెంట్ స్టోరీ ఉంది. అప్పట్లో శతమానం పోతి సంక్రాంతి కిట్ అయితే ఇప్పట్లో ఇది ఎంత మంచి వాడవరా, సూపర్ హిట్ భయ్యా. ఇదే కళ్యాణ్ రామ్ ఇలాంటి సినిమా తీసి ఏడిపిస్తాడు అనుకున్నాను నేను. చాలా ఎమోషనల్గా ఏడిపించేసిండు, బాగా ఎమోషనల్ యాక్ట్ చేసిండు. నందమూరి ఫ్యామిలీ అంటే ఎమోషనల్గానే ఉంటుంది. ఇందులో ఇంకా చాలా బాగా యాక్ట్ చేసిండు, ఈయన ఏడిపించేసిండు నాకైతే కళ్యాణ్ రామ్. సీరియస్గా చాలా బాగుంది, ఫ్యామిలీ అందరూ చూడాల్సిన సినిమా ఇది. ఇది యూత్ చూడాల్సిన సినిమా కాదు, ఫ్యామిలీ వచ్చి చూడండి, తాతయ్య వచ్చి చూడండి, ఒక గ్రాండ్ పా వచ్చి చూడేసేయండి, అందరూ వచ్చి చూడండి. భయ సినిమా చాలా బాగుంది, వేరంటుగా ఏడుస్తారు సినిమా చూస్తుంటే, మీరు చాలా ఫీల్గా ఏడుస్తూ ఉంటారు మూవీ. ఇది చాలా బాగా అనిపించేసింది. ఇక్కడ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ అది కూడా కొంచెం లేపే బాగుండు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ, యాక్సెప్ట్ టు కళ్యాణ్ రామ్. సాంగ్స్ నార్మల్గా బాగున్నాయి, ఎమోషనల్గా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, హాయ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, అందరూ హ్యాపీగా ఉండండి. అండ్ అలాగే సినిమా విషయానికి వస్తే సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఇంకా కళ్యాణ్ రామ్ గారు అంటే తెలుసు కదా, ఆల్రెడీ ఫ్యామిలీ సినిమాలు ఎక్కువ తీస్తుంటారు, చాలా బాగా సెట్ అయ్యారు కూడా. ఈ సంక్రాంతి పండగకి ఇంత మంచి మూమెంట్లో ఇప్పుడున్న జనరేషన్కి ఇలాంటి సినిమా చాలా చాలా అవసరం. ఎందుకంటే అందరూ మనీ మైండెడే ఉన్నారు కాబట్టి రిలేషన్కి ఎవరు వాల్యూ ఇవ్వట్లేదు. కొంచెం మనీ మైండెడ్ తగ్గించుకొని రిలేషన్కి వాల్యూ ఇస్తే బాగుంటుందని ఒపీనియన్. కాబట్టి సినిమా అందరు చూడాలని కోరుకుంటున్నాను. క్యారెక్టర్ అంటే ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ అంటే హీరో పక్కనే కదా ఉండేది, పక్కనే ఉంది, సపోర్టింగ్ రోల్ లాగా చాలా బాగుంది. తను కూడా రిలేషన్కి ఎక్కువ వాల్యూ ఇస్తుంది. టోటల్గా మొత్తం ఓవరాల్గా కాన్సెప్ట్ అయితే బాగుంది, బోర్ అనిపించలేదు అసలు. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. ఎంత బాగుంది అసలు. ఇంకా రాజీవ్ కనుక సుమక్క హస్బెండ్ కదా, చాలా చాలా బాగుంది, చాలా బాగా యాక్ట్ చేస్తారు కూడా, అంత గ్రేట్ యాక్టర్ అయినా. అండ్ విలన్ గా చాలా బాగా సెట్ అయిపోయారు కూడా, చాలా బాగుంది. సేమ్ డైరెక్టర్, బెస్ట్ మూవీ అంటే చెప్పలేను. అది కొంచెం సేమ్ కాన్సెప్ట్లే, కానీ అది దానికి అన్ని ఫ్యామిలీనే కాబట్టి ఫ్యామిలీని ఎవరు కాదనుకుంటారండి. ఎన్ని సార్లు తీసినా మేము మళ్ళీ మళ్ళీ చూస్తాం, మీరు మళ్ళీ ఇలాంటి సినిమాలు తీయాలని కోరుకుంటాం. ఈ సంక్రాంతికి పోటీలో ఉన్న మూవీలు ఉన్నాయి, ఓకే, మంచివాడు. బెస్ట్ మూవీ అని నేను చెప్పలేను, నేను అట్లా చేయలేను. ఎందుకంటే నేను సినిమా లవర్ కాబట్టి ఎంత చండలైన సినిమా అయినా చూస్తా నేను యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే సినిమా లవర్ పాపం వాళ్ళు మనకి ఏదో ఒకటి పేరు లాగానే మంచిగానే ఉంది. డైరెక్టర్ గారు అయితే ఎమోషన్తో కొట్టేస్తున్నారు. సాంగ్ సూపర్, గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్షన్ కాబట్టి వెరీ గుడ్. మెసేజ్ చూస్తేనే తెలుస్తుంది, అట్లా చెప్పలేము, బట్ ఇమోషన్స్, ఆ మెసేజ్ ఏంటంటే ఇమోషన్స్ ఆర్ ఇంపార్టెంట్ దాన్ రిలేషన్స్. కామెడీ ప్లస్ ఎవ్రీథింగ్ అంతే సూపర్. అంటే అట్లా మనం కంపేర్ చేయలేం, బట్ ఎవరి తగ్గట్టుగా అంతే ఉంది. లైక్ అల్లు అర్జున్ది అనుకోండి, మహేష్ బాబుది ప్లస్ దీది అయితే అన్నీ అంటే ఎంటర్టైనింగ్ టోటల్గా. అది డిపెండ్స్ జనరల్ టు జనరేషన్ టు జనరేషన్. నేనైతే మూడు సినిమాలు చూసినాను, నాకు మూడు బాగా నచ్చింది, బట్ ఇది అయితే కొంచెం డిఫరెంట్ ఉంది అనుకోండి. అంటే మచ్ నీడెడ్ లైక్ 10 out of 9 అనుకోండి. గ్రేట్, ఫుల్ ఫ్యామిలీ మూవీ, ఒకసారి చూడొచ్చు. కామెడీ పర్లేదు, కళ్యాణ్ రామ్ బాగా చేశాడు. ఇంకొంచెం బాగానే ఉంది, చాలాసార్లు స్టోరీ ఎప్పుడు చూడలేరు, చూస్తే బాగుంటుంది, కొంచెం ఫీల్ ఉంటుంది. ఒక సాంగే బాగుంది, ఏమో ఏమో గుండెల్లో, అంతే. ఎమోషన్ బాగానే ఉంది, నాట్ బ్యాడ్.
కామెడీ ఉంది భయ్య, సుదర్శన్ ఉంది హైలైట్గా ఉంది. సెకండ్ హాఫ్ వెనిల్ కిషోర్ వచ్చినప్పుడు బాగుంది. సినిమా అయితే పర్లేదు, చూడొచ్చు, బాగానే ఉంది. నేను మూడు చూశాను, నాకు సర్లేదు. నీకెవరు ఫుల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అది నాకు అనిపించింది బాగా. ఇవి ఉన్నాయి కానీ బాగానే ఉన్నాయి మూడు, కాకపోతే అది బాగా అనిపించింది. అంత నవ్వుకోవడం అంతా ఫుల్ కామెడీ, అది అది బాగా అనిపించింది. మైనస్ అంటే కొంచెం డ్రాగ్ చేశాడు, బాగా స్లో వెళ్ళింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో వెళ్ళింది, బాగా స్లో చేశాడు. కాదు సినిమా బాగుంది, ఫీల్ గుడ్ మూవీ అంత బాగా సెట్టాడు. కాకపోతే సినిమా బాగుంది, ఎంత మంచి వాడు రా, బాగా చేశాడు కళ్యాణ్ రామ్ అన్న, సూపర్గా ఉంది. కామెడీ సెకండ్ హాఫ్ లో కిషోర్, వెనల్ కిషోర్ కామెడీ బాగుంది. హీరోయిన్ చాలా బాగా చేశారు, మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగుంది. కళ్యాణం బాగా చేశారు డాన్స్, స్టోరీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే దేనికి దానికే ఉంటుంది, బట్ ఎమోషన్స్ కి, రిలేషన్స్ కి, ఫ్యామిలీకి సెలవు అంటే అది మొత్తం సోల్జర్స్ అది కదా. సో ఇదైతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, సో ఇది బాగుంది. నేనైతే 5/5 ఇస్తాను. మూవీ సూపర్గా ఉందండి, మూవీ సూపర్గా ఉంది భయ్య. ఒక ఎమోషనల్ దీని గురించి ఉంది అన్నట్టు. ఒక ఎట్లా అంటే ఇప్పుడు మన తండ్రికి కొడుకు దూరం అయితే ఎట్లుంటుందో, ప్లస్ ఇప్పుడు మన గ్రాండ్ ఫాదర్కి ఇప్పుడు మనవడలేకపోతే ఎంత దూరం ఉంటుందో. ఇప్పుడు మూవీ అందరూ లాంగ్లో ఉంటారు కదా, ఏదో యుఎస్లో ఆస్ట్రేలియా అట్లుంటారు కదా, ఆ రిలేషన్ దూరం అయితే వీళ్ళకి ఎట్లా ఉంటుంది అనేది రిలేషన్ గురించి చెప్పారన్నట్టు. రిలేషన్ దగ్గర ఉంటే ఎంత హ్యాపీగా ఉంటారు, ఎమోషనల్ అనేది చాలా సూపర్ ఉంది భయ్య సినిమా అయితే. ఓవరాల్గా అయితే బెటర్ భయ్య, చాలా సూపర్గా ఉంది సినిమా. రేటింగ్ 5/5 చేసి భయ్య, సూపర్ ఉంది, మంచి సినిమా అయితే సూపర్గా ఉంది. ఫ్యామిలీస్ వచ్చి చూడొచ్చు భయ్య ఎమోషనల్ అయితే. సినిమాకి అయితే సరిలేదు నీకెవరు, ఇది ఒకటి భయ్య. ఇది బాగుంది భయ్య, దానికన్నా ఇది బాగుంది. ఎందుకంటే ఇది ఒక రిలేషన్ గురించి ఉంది కాబట్టి ఇది బాగుంది అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అంటే అందరు చాలా దూరంగా ఉంటారు కదా, అందరూ ఫ్యామిలీ అందరూ ఒక దగ్గరగా ఉంటే ఎట్లుంటుందో సినిమా, సేమ్ అలా ఉంది భయ్య. థ్యాంక్ యూ, మంచి ఫీల్ గుడ్ మూవీ భయ్య, చూడొచ్చు ఫ్యామిలీతో కలిసి ఒకసారి చూడొచ్చు. సంక్రాంతికి మంచి మూవీనే, కమర్షియల్గా హిట్ అయితే అవ్వకపోవచ్చు కానీ మంచి మూవీ అంతే. సాంగ్స్ ఒకటే ఉంటుంది, అంటే గోపీసుందర్ గారు ఈ సినిమాకి పెద్దగా మ్యూజిక్ మంచి మ్యూజిక్ అయితే ఇవ్వలేదు. సాంగ్స్ ఒక్క సాంగ్ బాగుంటుంది, ఏమో ఏమో సాంగ్ అని చెప్పేసి మనకు రెండుసార్లు వస్తుంది, ఒకసారి నార్మల్గా వస్తుంది, ఒకసారి ఎమోషనల్గా వస్తుంది, అదొక్కటి బాగా కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో మున్నార ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంది. ఏంటి కామెడీ సీన్లు వెనల్ కిషోర్ ఆయన ఉన్నంత సేపు కామెడీ చేశాడు అంతే, మిగతాది ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతుంది సినిమా, అందరికీ కనెక్ట్ అవుతుంది. అన్ని చూసాను, ఆడితో పోల్చుకుంటే ఇది కష్టం చెప్తున్నాను కదా, కమర్షియల్గా ఇది సక్సెస్ అవ్వడం కష్టం. కమర్షియల్గా అయితే సక్సెస్, కానీ ఫ్యామిలీ మూవీ అయితే మంచి ఫ్యామిలీ మూవీ, మంచి ఫీల్ గుడ్ మూవీ, చూడాల్సిన సినిమానే. కాకపోతే ఈ కాంపిటీషన్లో కమర్షియల్గా అయితే కష్టం, కాకపోతే కళ్యాణం యాక్టింగ్ మాత్రం మెచ్చుకోవాలి. మంచి సబ్జెక్ట్ తీసుకున్నాడు, ఫ్యామిలీకి బాగా సూట్ అయ్యే సబ్జెక్ట్, డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ చూసి వచ్చిన తర్వాత, అంటే ఫస్ట్ హాఫ్ చూసి నేను ఇంటర్వెల్లో ఉన్నానమాట, అంటే ఫస్ట్ హాఫ్లో నాకు ఒక 4-5 సీన్లకి కళ్ళు తిరిగిందనమాట, కళ్ళలో నీళ్ళు తిరిగినాయి నాకు వచ్చేసి. హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ రిలేషన్స్ మనం ఏవేవి మిస్ అవుతాం ఈ కాలంలో. మనం వచ్చేసి యాక్చువల్లీ టెక్నాలజీలో మనం పడిపోయి ఈ మొబైల్ అనే కొంచెం మొబైల్లో పడిపోయి మన మెకానికల్ లైఫ్, స్ట్రెస్ లైఫ్లో పడిపోయి హ్యూమన్ రిలేషన్స్, హ్యూమన్ వాల్యూస్ మనం మిస్ అవుతూనే వస్తున్నాం. సో ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అంటే ఏంటంటే, అంటే మూవీలో యాక్చువల్లీ మన కళ్యాణ్ రామ్ గారు ఆల్ ఈస్ వెల్ ఎమోషనల్ సప్లైస్ అని ఒక స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఒక తాత ఒక మనముని మిస్ అయినా, లేకపోతే ఒక నాన్న ఒక కొడుకుని మిస్ అయినా, వాళ్ళ కొడుకు వచ్చేసి యాక్చువల్లీ ఫారిన్లో ఉంటాడనమాట. సో ఫారిన్లో ఉంటే యాక్చువల్లీ రాకుండా ఉంటాడు అనమాట కొన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి. ఒక అన్న చెల్లెల మధ్య గ్యాప్ వచ్చినా ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేయడం, అంటే చెల్లెల రూపంలో యాక్చువల్లీ వాళ్ళ క్లయింట్ని పంపించడము, దాని తర్వాత వచ్చేసి ఒక నాన్న కొడుకుగా వాళ్ళ మనిషిని పంపించడం, వాళ్ళ ఫ్రెండ్ని ఒక తాతకు మనుడుగా వాళ్ళ ఫ్రెండ్ని పంపించడము. సో ఇలా ఉంది అంతా చూసి కొన్ని సీన్స్ చూసినప్పుడు అయితే నాకు కళ్ళలో నీళ్లు తిరిగినాయనే చెప్పాలన్నమాట. సో ఫస్ట్ హాఫ్ చూసి నేను బయటకు వచ్చిన తర్వాత, అమ్మో సంక్రాంతికి వచ్చేసి అలవైకుంఠపురంలో సర్లే నీకెవరితో పాటు ఇది కొంచెం ఫైట్ ఇచ్చేలాగే ఉంది చూస్తా ఉంటే, ఫస్ట్ హాఫ్ ఇంత బాగుంది కదా నాకు అనిపించింది అనమాట. కానీ సెకండ్ హాఫ్ చూసేంతసేపు సేమ్ అదేనమాట, అంటే ఒక పర్టికులర్ స్టోరీ అనేది లేదనమాట. ఎంతసేపు
హ్యూమన్ రిలేషన్స్, హ్యూమన్ వాల్యూస్ వీళ్ళకి అది మిస్ అవుతుంది. మీకు మీ చెల్లెలు మిస్ అవుతుంది, ఆయనకు ఒక వాళ్ళ అక్క మిస్ అవుతుంది, ఒక తాతకు ఒక మనవుడు మిస్ అవుతాడు. వాళ్ళని అందించడమే కానీ ప్లస్ ఇంకోటి ఏం లేదనమాట, సెకండరీ థింగ్ ఏం లేదు. కొంచెం మనం సెకండ్ హాఫ్ చూడగలమాట, అది వెన్నెల కిషోర్ గారి కామెడీ అనమాట, ప్లస్ కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ వల్ల కొంచెం మనం సెకండ్ హాఫ్ చూడొచ్చు. సో అది మ్యాటర్ అనమాట. ఆబ్వియస్లీ మూవీ చూడాలనుకునే వాళ్ళు ఫస్ట్ హాఫ్ కోసం వచ్చి చూడొచ్చు, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూస్తే సీరియస్లీ చాలా రోజుల తర్వాత ఒక మూవీ చూసేటప్పుడు మూడు నాలుగు సినిమాలో కళ్ళలో నీళ్లు తిరిగితే, ప్లస్ హ్యూమన్ రిలేషన్స్, ఈ మెకానికల్ థింగ్స్, మొబైల్, ఈ అమెరికాలో కొన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉండడం కంటే అమ్మా నాన్న మనకి హ్యూమన్ రిలేషన్స్ ఇంపార్టెంట్ అని ఆబ్వియస్లీ తెలుస్తుంది. సో వచ్చి చూడొచ్చు. కళ్యాణ్ రామ్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుందన్నమాట, సీరియస్లీ చెప్పాలంటే. అంటే టైటిల్లో ఉన్నట్లుగానే ఎంత మంచివాడు ఇవ్వరా, ఆయన మంచోడు అలాగని చాలా మంచోడు కాదనమాట, మంచికి మంచి పంచికి పంచు. మనకు సినిమాలోనే డైలాగ్ ఉందన్నమాట, రాముడు కూడా మంచోడే రా కానీ రావణ వస్తుంది ఏసైలా. సో ఆ టైప్ అనమాట. యాక్చువల్లీ ఆయన జోలికి ఎవరన్నా వస్తే, వాళ్ళ నాన్న జోలికి ఎవరన్నా వస్తే చూసుకుంటాడనమాట. అదే చాలా బాగుంది. ఒక రెగ్యులర్ ఒక మాస్ దీనికి యాక్షన్ డ్రామా మూవీ అని చెప్పొచ్చు అనమాట. దీని వచ్చి సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని.